महाकवि गुर्रम जाष्वा जन्मदिन वारोत्सवालु नेटी नुंडी गनंगा प्रारंभमय्याई। जाष्वा कलापीठम आध्वर्यंलो वारं रोजुल पाटु पलु प्रत्येक कार्यक्रमालु जरुगुनुन्नायी। గుంటూరు జిల్లాకు గుర్రం జాష్వా జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మెల్సీ డొక్క మణిక వరప్రసాద్ సూచించారు. ఈ మేరకు మహాకవి గుర్రం జాష్వా జన్మదిన వారోత్సవాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంపాలెంలోని గుర్రం జాష్వా విగ్రహానికి మణిక వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి వల్లర్పించారు. జాష్వా కళాపీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డొక్క తెలిపారు. అదేవిధంగా జాష్వా సాహిత్యం ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన వెల్లడించారు. ఈరోజు అనేక చోట్ల జాష్వా గారి విగ్రహాల కార్యక్రమం కూడా ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. రేపు 28వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. జాష్వా గారి పేరు మీద గుంటూరు జిల్లాలో నర్సరావుపేటకి పల్నాడు జిల్లా జాష్వా జిల్లాగా నామకరణం చేయాలి, లేదా గుంటూరుకైనా ఆయన గుంటూరులో నివాసం ఇక్కడే మరణించాడు కాబట్టి ఆయనకి గుంటూరు జిల్లా జాష్వా గుంటూరు జిల్లాగా, ఏదో ఒక గుంటూరు నర్సరావుపేట జిల్లాలో ఒక జిల్లాకి జాష్వాగా నామకరణం చేయాలని డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా జాష్వా గారి పేరు మీద కళాపీఠం నిర్మాణం జరుగుతూ ఉంది, త్వరలో పూర్తి చేయాలని. అదేవిధంగా జాష్వా గారి ఇంటిని ఒల్లూరు తోటలోనే ఆయన నివాసాన్ని, ఆయన ఉన్న ఇల్లుని ప్రభుత్వం కొని దాన్ని జాష్వా గ్రంథాలయంగా మార్చాలని చెప్పి, అదేవిధంగా జాష్వా మరణించిన సమాధిని ఒక మాన్యుమెంట్గా తయారు చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. త్వరలో ఆ కార్యక్రమాలకి సరైన నిధులు సరిగా అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేస్తూ